ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి షూరాక్స్కి సంబంధించి మీకున్నటువంటి కొన్ని సందేహాలు ఏవైతే ఉన్నాయో, షూరాక్స్ ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవచ్చా లేదా షూరాక్స్ మెయిన్ డోర్కి ఇరువైపులా ఏర్పాటు చేసుకోవచ్చా లేదా, అదేవిధంగా షూరాక్స్ని గోడ లోపల ఏర్పాటు చేసుకోవచ్చా లేదా, షూరాక్స్ ఏ ప్రదేశంలో ఉంటే మనకు మంచిది అనేటువంటి మీకున్నటువంటి కొన్ని సందేహాల గురించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే షూరాక్స్ దాదాపుగా కూడా అపార్ట్మెంట్ కల్చర్లో, సిటీ కల్చర్లో ఈ షూరాక్స్ ఎక్కువగా ప్రాధాన్యత వహిస్తూ ఉంటాయి. అదేవిధంగా అపార్ట్మెంట్లో ప్రతి ఒక్క హౌస్కి సంబంధించి షూరాక్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయించడం జరుగుతూ ఉంటూ ఉంటుంది. ఒక అపార్ట్మెంట్లో ఒక నలుగురు కావచ్చు, ఐదుగురు కావచ్చు నివసిస్తూ ఉంటే కనీసం తక్కువలో తక్కువ ఒక 15 జతల నుంచి 20 జతలు షూస్ కావచ్చు, చప్పల్స్ కావచ్చు, డిఫరెంట్ టైప్స్ వాళ్ళకి ఉండడం జరుగుతూ ఉంటూ ఉంటుంది. అయితే ఈ షూ ర్యాక్స్ చాలామందికి కొన్ని సందేహాలను ఇస్తూ ఉంటూ ఉంటుంది. ప్రధానంగా సింహద్వారానికి ఇరువైపులా షూ ర్యాక్ ఏర్పాటు చేయవచ్చా లేదా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయకూడదు. తర్వాత కొంతమందికి ఏంటంటే ఈశాన్యంలో షూ ర్యాక్ ఏర్పాటు చేయవచ్చా లేదా, అది ఇంటి బయట కావచ్చు, ఇంటి లోపల కావచ్చు, గోడ లోపల కావచ్చు, ఇలాగ కొన్ని సందర్భాల్లో మనకి గోడ లోపల కూడా షూ ర్యాక్స్ ఏర్పాటు చేస్తూ ఉంటూ ఉంటారు. మెయిన్ డోర్కి రైట్ సైడ్ కావచ్చు, లెఫ్ట్ సైడ్ కావచ్చు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటూ ఉంటుంది. అయితే తూర్పు ఫేసింగ్ అపార్ట్మెంట్స్లో నివసించే వాళ్ళకి, ఉత్తరం ఫేసింగ్ అపార్ట్మెంట్స్లో నివసించే వాళ్ళకి ఎక్కువగా ఈ సందేహం ఉంటూ ఉంటుంది. అయితే ఈ షూ ర్యాక్స్ మనకి ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, మనం తూర్పు ఫేసింగ్ అపార్ట్మెంట్కి సంబంధించి ఒక విజిటింగ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఉత్తర ఈశాన్యంలో ఉన్నటువంటి కిటికీ కింద ఒక ర్యాక్ ఉండడం జరిగింది. ఈ ఉత్తరంలో వచ్చినటువంటి ఆ వాల్ వాళ్ళకి ఎలివేషన్ వాల్ అవ్వడం వల్ల పెద్ద వాల్ తీసుకోవడం జరిగింది. నియర్లీ 1 ఫీట్ 1 ఫీట్ 3 ఇంచెస్ వాల్ దాకా రావడం జరిగింది. అందువల్ల ఆ వాల్ మొత్తం కూడా కింద యూజ్ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో కిటికీ కింద ఒక చిన్న కబోర్డ్ ఏర్పాటు చేయడం జరిగింది బిల్డరు. అయితే ఈ ఇంటిలో నివసించే వాళ్ళు ఏం చేస్తున్నారంటే బయట ఉన్నటువంటి షూ ర్యాక్ సరిపోక ఇక్కడ కూడా వాళ్ళు ఆ షూస్, చప్పల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఈశాన్యంలో వచ్చేటువంటి ఈ షూ ర్యాక్స్ అవి ఇంటి లోపల కావచ్చు, గోడ లోపల కావచ్చు, డోర్కి రైట్ సైడ్ కావచ్చు, లెఫ్ట్ సైడ్ కావచ్చు, ఈశాన్యం ప్రదేశంలో రావటం వల్ల మనకి ఈశాన్యం చాలా మంచి ప్రదేశం, పవిత్రమైనటువంటి ప్రదేశం. అయితే మనం రోజు మొత్తం ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి రావడం, ఆ చప్పల్స్ అక్కడ పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని అడిషనల్ పేర్స్ అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక 20 జతలు ఉంటే దాంట్లో రెగ్యులర్గా ఒక 4 జతలు 3 జతలు ఇంటి నుంచి బయటికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. తప్పితే మిగిలినటువంటి అన్ని జతలు కూడా అదే ప్లేస్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని అడిషనల్ సాక్సెస్ కావచ్చు, షూకి సంబంధించిన పాలిషెస్ కావచ్చు, అవన్నీ కూడా చాలా ఎక్విప్మెంట్ అంతా కూడా అక్కడే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటూ ఉంటుంది. అయితే అదంతా కూడా ఎప్పుడు కొంత నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తూనే ఉంటుంది ఆ చప్పల్స్కి సంబంధించి, షూస్కు సంబంధించినటువంటి ప్రదేశం. ఈశాన్యంలో ఇవి ఏర్పాటు చేయడం వల్ల ఇంట్లో ఉండేటువంటి పిల్లలకి నెగిటివ్ థాట్స్ రావటము, చెడు కళలు రావటము, అదేవిధంగా మందబుద్ధి రావటము, జ్ఞాపక శక్తి లోపించడము, ఇంట్లో యజమానికి ఏ పని చేసినా కూడా ఆటంకాలు ఏర్పడటము, అదేవిధంగా ప్రతి పనిలోనూ కూడా అపజయాలు చవిచూడడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటూ ఉంటుంది. అయితే తీసుకునేటువంటి డెసిషన్స్ కూడా కొన్ని తప్పుగా తీసుకోవటం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈశాన్యానికి సంబంధించినటువంటి ప్రదేశాల్లో షూ ర్యాక్స్ ఇంటి లోపల కావచ్చు, ఇంటి బయట కావచ్చు, గోడ లోపల కావచ్చు, ఎక్కడ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నించవద్దు. చాలా చెడు ఫలితాలు మనం ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ చాలామందికి ఈ షూ ర్యాక్స్ ఎక్కడ ఉండాలనేటువంటి డౌట్ ఉంటూ ఉంటుంది. తూర్పు ఫేసింగ్లో అపార్ట్మెంట్లో నివసించేటువంటి వాళ్ళు తూర్పు ఆగ్నేయంలో ఏర్పాటు చేసుకోండి, ఉత్తరం ఫేసింగ్లో నివసించేటువంటి వాళ్ళు ఉత్తర వాయువ్యంలో ఏర్పాటు చేసుకోండి, పడమర ఫేసింగ్లో నివసించే వాళ్ళు
వాళ్ళకి పక్కనే పడమర వాయువ్యంలో చిన్న బాల్కనీ లాగాను లేదంటే ఎడ్జ్లోనో ఎక్కడ ఉంటూ ఉంది అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. మెయిన్ డోర్కి కొద్దిగా దూరంగా ఏర్పాటు చేసుకోవచ్చు పడమర వాయువ్యంలో. అదేవిధంగా దక్షిణం ఫేసింగ్ వాళ్ళకి దక్షిణ నైరుతిలో ఈ షూ ర్యాక్స్ని మనం ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఎటువంటి చెడు ఫలితాలను పొందకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం ఎక్కడ పడితే అక్కడ ఈ షూ ర్యాక్స్ని పెట్టినట్లయితే ఆ షూ ర్యాక్స్ ఎప్పుడు కూడా కొంత నెగిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఆ సరౌండింగ్స్ని పొల్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా షూ ర్యాక్స్కి సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. ఇంటి లోపల గోడ దగ్గర గోడ మధ్య భాగంలో గోడలో షూ ర్యాక్స్ ఏర్పాటు చేసినప్పుడు ఇంకొద్దిగా ఎక్కువగా మనకి ఎఫెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాదాపుగా గోడ లోపల షూ ర్యాక్స్ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏర్పాటు చేయకండి, బయట క్యారిడార్స్లోనే ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ పాసిబిలిటీ లేదు అన్నప్పుడు మాత్రం ఇంటీరియర్లో మంచి డిజైన్ వస్తుంది, బయట లుక్ పోకుండా ఉంటుంది అనేటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి. బయట డోర్స్ని వేటన్నిటిని సెట్ చేసేటువంటి సందర్భాల్లో కాబట్టి ఆ సందర్భాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మెయిన్ డోర్కి ఇరుపక్కల తీసుకోవద్దు, కొద్దిగా దూరం మెయింటైన్ చేయండి. అలా అయినా సరే గోడ లోపల పెట్టుకున్నప్పుడు తూర్పు ఆగ్నేయ భాగం వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోండి, లేదంటే పశ్చిమ వాయువ్యంలో కావచ్చు, లేకపోతే దక్షిణ నైరుతిలో కావచ్చు, ఉత్తర వాయువ్యంలో కావచ్చు. సందర్భాన్ని బట్టి ఈ నాలుగు ప్రదేశాల్లో ఉండేటువంటి మీరు ఉండేటువంటి ఫేసింగ్ని బట్టి సెలెక్ట్ చేసుకొని ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటి లోపలికి షూస్ కావచ్చు చప్పల్స్ కావచ్చు తీసుకొని రావద్దు, హాల్లోకి తీసుకొని రావద్దు. బయట ఉండేటువంటి చప్పల్స్ బయట ఉంచుకోండి, ఇంట్లో వాడుకునేటువంటి చప్పల్స్ కొన్ని ఉంటాయి, కొంతమంది తిరగలేని వాళ్ళు ఉంటారు చప్పల్స్ లేకుండా, వాళ్ళు అవి ఇంట్లోనే ఉంచుకోండి బయటికి తీసుకెళ్ళద్దు. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా మనకి ఈ చెప్పుల స్టాండ్లు కావచ్చు షూ ర్యాక్స్ కావచ్చు వాటి నుంచి చెడు ఫలితాలు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం కాల్ మీ ఫోర్ అనేటువంటి ఒక యాప్లో రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఇక మీదట మీకు వాస్తుకు సంబంధించినటువంటి ఏదైనా సందేహాలు ఉంటే నాతో మాట్లాడాలని అనుకుంటే ఈ యాప్లో మీరు రిజిస్టర్ అవ్వండి. ఈ యాప్లో రిజిస్టర్ అయిన తర్వాత గురువాస్తు అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత అక్కడి నుంచి మీరు నాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు, తద్వారా మీకున్నటువంటి వాస్తు సందేహాలకు నేను సజెషన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ సర్వీస్ని కూడా మీరు వాడుకుంటారు ఉపయోగించుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.